మ్యాన్ మ్యాట్రస్ గమ్మీస్ వాడితే హెయిర్ బాగా పెరుగుతాయా? మ్యాన్ మ్యాట్రస్ ప్రొడక్ట్స్ కనుక వాడినట్లయితే బట్టతలపై ఒత్తైన జుట్టు మొలుస్తుందా? మ్యాన్ మ్యాట్రస్ గమ్మీస్ కానీ మ్యాన్ మ్యాట్రస్లో ఇచ్చే హెయిర్ లోషన్స్ కానీ వాడినట్లయితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందా? మీ అందరికీ రకరకాల తలలు ఉన్నాయి, వాటిలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి మ్యాన్ మ్యాట్రస్లో ఉండే స్టాండర్డ్ ఫార్ములాస్ మీకు కరెక్ట్గా సూట్ అవుతాయా? ఈరోజు తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, డెర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ హెయిర్ ఇంప్లాంట్ సర్జన్. ఐ పర్ఫామ్ మోర్ దెన్ 1900 హెయిర్ ఇంప్లాంట్ ప్యాషనేట్లీ అండ్ స్టిల్ కౌంటింగ్. నాకు ప్రతిరోజు వచ్చే ఎన్నో కామెంట్స్లో, క్వశ్చన్స్లో మీలో చాలామంది అడిగిన విషయం ఏంటి అంటే, మ్యాన్ మ్యాట్రస్ ప్రోడక్ట్స్ వాడొచ్చా, మ్యాన్ మ్యాట్రస్ హెయిర్ గమీస్ వాడొచ్చా, మ్యాన్ మ్యాట్రస్ ప్రోడక్ట్స్ కనుక వాడినట్లయితే నాకు రిజల్ట్ వస్తుందా? మీ అందరికీ రెండు కళ్ళు, ఒక ముక్కు, ఒక నోరు, తల మీద నల్ల జుట్టు ఉంటుంది, బట్ ప్రతి ఒక్కరి ఫేస్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నా అంటే, మనమందరం చూడడానికి ఒకేలా ఉన్నా ఒక్కొక్కరం ఒక యునీక్ వ్యక్తులము. ఒక్కొక్కరికి యునీక్ స్కాల్ప్ ఉంటుంది, యునీక్ హెయిర్ ఉంటుంది, యునీక్ హెయిర్ స్టైల్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఒకే స్టాండర్డ్ ఫార్ములా అనేటువంటిది వర్తించదు. ఆ స్టాండర్డ్ ఫార్ములా ఒక ఏజ్లో వర్తించినా లేదా ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్లో వర్తించినా మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో అదే స్టాండర్డ్ ఫార్ములా వర్తించదు. ఇప్పుడు ఈ మ్యాన్ మ్యాటర్స్ కానీ, లేకపోతే ఇటువంటి రకరకాల ఆన్లైన్ వెబ్సైట్స్ కానీ, ఇంకా కొన్ని కంపెనీలు, నాకు పేర్లు కూడా కరెక్ట్ తెలియదు, ఇవన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ వెబ్సైట్స్ కానీ, ఈ కంపెనీస్ కానీ అడిగే సింపుల్ సింపుల్ ప్రశ్నలని మీరు ఆన్సర్ చేస్తూ పోతారు. పేజ్ బై పేజ్ వాళ్ళు మిమ్మల్ని ఒక దారికి తీసుకొస్తారు. అండ్ మీ దగ్గర మీకు ఈ ఫలానా ప్రాబ్లం ఉంది, దీనికి ఈ ఫలానా సొల్యూషన్ అని చెప్పి ఐదర్ వాళ్ళు అపాయింట్ చేసుకున్న ఒక వ్యక్తో, ఒక డాక్టరో, లేకపోతే ఒక పర్సన్తోనో, ఆర్ ఒక రోబోట్తోనో మీకు ఫలానా ట్రీట్మెంట్ అంటూ డిసైడ్ చేస్తారు. అండ్ మీరు ఆ క్వశ్చనేర్ గుండా వెళ్ళుంటారు కాబట్టి మీరు అవి వాడాలి, ఇది కరెక్టేమో అనే నిర్ధారణ కూడా వస్తారు. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, దీన్ని ఫనల్ ప్రాసెస్ అంటారు. అంటే ఇంత బిగ్ క్రౌడ్ ఆఫ్ పీపుల్లో ఎవరికైతే నిజంగా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉందో వాళ్ళని టార్గెట్ చేసి అదే పనిగా మీకు ఆ యాడ్ మాటి మాటికి చూపించడం జరుగుతుంది. ఒకసారి ఆ యాడ్ మీకు రెగ్యులర్గా కనిపించే కొద్దీ మీకు ఆ బ్రాండ్ మీద వాల్యూ అనేది యాడ్ అవుతూ పోతుంది. ఒకసారి అలా యాడ్ అయిన తర్వాత డెఫినెట్గా ఒకసారి ట్రై చేస్తే బాగుండు అనే ఆశ ఉంటుంది. దానితోటి దాని కింద కొన్ని రివ్యూస్ని చదివి మీరు ఇది వాడితే నిజంగా రిజల్ట్ వస్తుందేమో అని అనుకుంటారు అండ్ వాడతారు. ఎప్పుడైనా ఇటువంటి కంపెనీస్ ఓవర్ డోసేజ్ లేదా మీకు పర్టికులర్గా సరిపోయే డోసేజ్ అంటూ వాడవు. ఎప్పుడు వాడినా కూడా ఒక మినిమం డోస్ యాడ్ చేసుకుంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇంత బిగ్ క్రౌడ్ ఆఫ్ పీపుల్లో ఎవరు వాడినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రావు. ఈ బిగ్ క్రౌడ్లో ఎంతో కొంత 10 మందికి డెఫినెట్గా ఎంతో కొంత రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ వచ్చిన వాళ్ళు మళ్ళీ 10 మందికి చెప్పడము, నిజంగా ఇంకా రిజల్ట్ వస్తుందేమని మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉండడము తప్పితే నిజమైన రిజల్ట్ ఎంతమందికి వచ్చింది అనేది కరెక్ట్గా ఎవరికి తెలియదు అనమాట. నిజానికి మీ అందరిలో ఎవరికైనా కానీ హెయిర్ ఫాల్ అవుతుందన్నా, లేకపోతే బట్టతల ఫామ్ అవుతుందన్నా, అది ఎందుకు అవుతుంది అనేది ప్రత్యక్షంగా మిమ్మల్ని మీ డెర్మటాలజిస్ట్ ఎప్పుడైతే చూసి, దాన్ని అబ్జర్వ్ చేసి, ఆ స్కాల్ప్ మీద సిచ్యువేషన్ అర్థం చేసుకొని, మీకంటూ ప్రత్యేకించి ఒక టైలర్ మేడ్ ట్రీట్మెంట్ ఎప్పుడైతే రెడీ చేస్తారో అది మీకు బాగా పనిచేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా లాజిక్, ఇది అర్థం చేసుకోనికి కామన్ సెన్స్ చాలు. సో ఎప్పుడైతే ఇలా టైలర్ మేడ్ మీకు మాత్రమే యునీక్గా ఎప్పుడైతే ట్రీట్మెంట్ ఇస్తారో, అటువంటి ట్రీట్మెంట్ ఎప్పుడైనా కూడా ఒక 100% మందిని కనుక మనం తీసుకుంటే మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కి రిజల్ట్ బాగా వస్తాయి. ఇప్పుడు మొత్తం మీద మీరు ఏం చెప్తారు, మ్యాన్ మ్యాట్రస్ వాడొచ్చా వాడకూడదా అంటే, సపోజ్ మ్యాన్ మ్యాట్రస్ గమీస్లో సింపుల్ బయోటిన్ ఉన్నాయి, వాడొచ్చా అంటే వాడడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ మ్యాన్ మ్యాట్రస్ గమీస్ వాడడం వల్ల బట్టతల మీద ఒత్తైన జుట్టు వస్తుంది అని నమ్ముతున్నారంటే దయచేసి ఆ భ్రమలో నుంచి బయటకు రండి. బట్టతల మీద జుట్టు రావాలంటే ట్రీట్మెంట్ ఏమి చేయాలి, ఎలా చేయాలి అనేది మీ డెర్మటాలజిస్ట్ కానీ, మీ హెయిర్ ట్రీట్మెంట్ డాక్టర్ కానీ మీకు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, అది మిమ్మల్ని అబ్జర్వ్ చేసిన తర్వాత. ఇప్పుడు మ్యాన్ మ్యాటర్స్ ప్రొడక్ట్స్ వాడితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందా అంటే, యా, మీలో కొంతమందికి డెఫినెట్గా కంట్రోల్ అవ్వచ్చు. మీరు అర్లీ స్టేజెస్లో ఉండొచ్చు, మీకు డెఫినెట్గా కంట్రోల్ అవ్వచ్చు. అంత మాత్రాన అందరికీ అది పనిచేస్తుందా అంటే ఇది క్వశ్చనబుల్. ఇప్పుడు మీకు డాక్టర్ని కలిసే టైం లేదు, టెంపరీగా ఎటు ఏమి వాడకుండా ఉండేదానికంటే అట్లీస్ట్ ఏదో ఒకటి వాడదాము, ఒకవేళ సైడ్ ఎఫెక్ట్ వచ్చిందంటే దాన్ని ఫేస్ చేద్దాము అనే ధైర్యం మీకు ఉంది అంటే ఒకసారి మళ్ళీ ఆలోచించుకొని ఇటువంటి ఆన్లైన్ ప్రొడక్ట్స్ గురించి ఆలోచించండి. అదర్వైజ్ ఎప్పుడైనా కూడా మీరు మీ బాడీలోకి ఒక ఫారిన్ ప్రొడక్ట్, అది ట్యాబ్లెట్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, లేదా ఏ లోషనే కావచ్చు, మీరు వాడాలి అంటే ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ని కనుక్కొని దాన్ని బట్టి వాడడం ఎంతైనా మంచిది. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మ్యాన్ మ్యాట్రస్ ప్రొడక్ట్స్ వాడాలి, వాడాలా వద్దా అని ఆలోచిస్తున్నారంటే తప్పకుండా దీన్ని షేర్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.